ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశం. ఎటకేలకు బెయిల్, లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం. ఐదుగురికి తాత్కాలిక బెయిల్, सीबीआई ఛార్జ్షీట్పై కోర్టుల విచారణ. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై सीबीआईకి నోటీసు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓవైపు ఈడీ, ఇంకోవైపు सीबीआई దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. ఈడీ రెండో ఛార్జ్షీట్ వేసే ప్రయత్నంలో ఉంది. ఇలాంటి టైంలో నిందితులకు బెయిల్ మంజూరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది सीबीआई ప్రత్యేక కోర్టు. सीबीआई ఛార్జ్షీట్పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓవైపు ఈడీ, ఇంకోవైపు सीबीआई దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. ఈడీ రెండో ఛార్జ్షీట్ వేసే ప్రయత్నంలో ఉంది. ఇలాంటి టైంలో నిందితులకు బెయిల్ మంజూరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది सीबीआई ప్రత్యేక కోర్టు. सीबीआई ఛార్జ్షీట్పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, ముత్తా, గౌతమ్, అరుణ్ పిల్లై, సమీర్ మహేంద్రలకు బెయిల్ మంజూరైంది. మొత్తం 7 నిందితులపై सीबीआई ఛార్జ్షీట్ దాఖలు చేయగా అందులో 5 మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఒక్కొక్కరికి 50,000 వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై सीबीआईకి నోటీస్ జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఢిల్లీ సీఎం మనీష్ సిసోడియాపై అభియోగాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంటా శ్రీనివాసరెడ్డి పేర్లను ఈడీ ఛార్జ్షీట్లో పొందుపరిచింది. అధికార పార్టీల నేతల సంబంధాలు కలిగి ఉన్న పలు వ్యక్తులను सीबीआई, ఈడీ అరెస్ట్ చేశాయి. కవితను ఇప్పటికే सीबीआई ప్రశ్నించింది. ఢిల్లీ లిక్కర్ దందాను తమ గుప్పిట్లోకి తీసుకురావాలని దక్షిణాది ప్రాంతానికి చెందిన పలువురు మద్యం ఉత్పత్తిదారులు స్కెచ్ గీశారు. వీరందరితో ఏర్పడిన సౌత్ గ్రూప్ను కవితతో పాటు చరచంద్ర రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి కంట్రోల్ చేశారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఈడీ పేర్కొంది. హోల్సేల్ వ్యాపారంలో వచ్చే లాభాల్లో రామచంద్ర పిల్లై నుంచి బ్యాంక్ అకౌంట్లు ద్వారా ముత్తా గౌతమ్కు రూపాయలు 4,756 కోట్లు అందాయని, అతని అకౌంట్ నుంచి అభిషేక్ బోయిన్పల్లికి రూపాయలు 3,85,00,00,000 ట్రాన్స్ఫర్ అయినట్లుగా తెలిపింది. అంతేకాకుండా గౌతమ్కు చెందిన మీడియా సంస్థలకు కూడా కొంత డబ్బు బదిలీ అయిందని స్పష్టం చేసింది. మొత్తం 7 నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని सीबीआई ఛార్జ్షీట్లో పేర్కొంది. ఈ క్రమంలో మంగళవారం బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన రౌజ్ అవెన్యూ కోర్టు 5 మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అభిషేక్, విజయ్ నాయర్కు ఇదివరకే सीबीआई ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చింది. 5 నిందితులకు బెయిల్ మంజూరు అనంతరం తదుపరి విచారణ ఈ నెల 24 వాయిదా వేసి న్యాయస్థానం. సో మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశంలో 5 ఎవరైతే ఉన్నారో ఈ కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, సమీర్ మహేంద్రతో పాటు రామచంద్ర పిల్లైకి, అరుణ్ పిల్లైకి బెయిల్ మంజూరు చేసింది 50,000 పూచీకత్తు తోటి. చూడాలి ఇలా బెయిల్ తర్వాత ఏమన్నా మారే అవకాశం ఉంటుందా, ఎట్లా ముందుకెళ్తానో చూడాల్సిన అవసరం ఉంది.